అంద నమస్కారం ఏమయ్యా కోడి గుడ్డు మినిస్టర్ ఎక్కడ పోదివి కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు హ్యాచ్ అవుతుందంటవి ఆ గుడ్డు హ్యాచ్ అయిందిలే ఆ కోడిని చూసిందిలే మేము కనీసం పదమూడు లక్షల కోట్లు అని చెప్పి వైజాగ్ సమ్మెట్ అంటవి జేఎస్ ఇన్వెస్టర్స్ అంటివి అది ఇదే అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని ఓ హడావిడి చేసిన ఈ గుడివాడ అమ్మారు ఎక్కడన్నా అర్థం కాలే గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పత్తాలడి మనిషి పదమూడు లక్షల కోట్లు నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చుంటే నిజంగానే మీకు కోడి గుడ్డు పెట్టింటే ఆ గుడ్డు హ్యాచ్ చేయడానికి రెడీగా ఉంటే ఆ ఎంఓఎంలు తీసుకొచ్చి మా యువనాయకుడు నారా లోకేష్ గారి చేతిలో పెట్టి ఎందుకంటే నిన్ననే ఐటీ శాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్నాడు ఖచ్చితంగా కార్యదీక్ష ఉన్న మనిషి పెట్టుబడులు సాధించడంలో మాకు చేత వస్తుంది ఎట్లనో అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది పెట్టుబడిదారులకి సో దయచేసి మీరు నిజంగానే పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు సంపాదించుంటే ఆ జీఏఎస్ సమిట్ లో తను తీసుకొచ్చి ఎంవైఎంలు అలాగే ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి మా యువనాయకుడు చేతిలో పెడితే మేము కాల్లో కడుపులో పట్టుకొని ఆ పెట్టుబడిదారుల్ని ఆ ఇన్వెస్టర్లందరినీ రాష్ట్రానికి కనీసం పదమూడు లక్షలు కాకపోయినా ఒక లక్ష రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఆ కోడి కాస్త హ్యాచ్ చేయిస్తాం ఆ కోడి నుంచి పిల్ల బయటకు వస్తే అదే పెట్టుబడులు వస్తే మేము కనీసం నిరుద్యోగ యువతకి కొంత ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని కొంచెం మళ్ళీ అభివృద్ధి పథంలో తీసిపోతాం నిజంగానే మీకు కార్యదీక్షణ ఉంటే నిజంగానే ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే నిజంగానే మీరు ఆ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఎంలు సైన్ చేసి ఉంటే దయచేసి ఆ పేపర్ తీసుకొచ్చి మా ఐటీ శాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారి చేతిలో పెట్టండి లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పంపించండి చీఫ్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మా మేము దాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు అలాగే గతంలో ఎంఓఎంలు చేసిన పెట్టుబడిదారులని వాళ్ళని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించడానికి మేము ట్రై చేస్తాం మీరు ఎలాగో ఆ పని చేయలే లాస్ట్ కు ఈ రోజు ఏ ప్రెస్ వాళ్ళు పిలిచినా ఏ మీడియా ఛానల్ పిలిచినా దగ్గర రాని పరిస్థితుల్లో మీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నాడో ఇంకా మీ నాయకుడు అయితే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసే పులేందులపై పులేందులు ఖాళీ చేసి బెంగళూరుపై సో ఇప్పుడు బెంగళూరులో ఉంటాడో నువ్వు ఆ వైజాగ్ లో ఉన్నావో లేకపోతే మీరు ఇద్దరు రాష్ట్రం ఖాళీ చేసి వేరే దేశానికి పోతానని అర్థం కాలే కానీ మీరు ఎట్టుపోయినా కనీసం ఆ లో ఆ కోడిగుడ్లు ఆ కోడిగుడు తాలూకు పేపర్లో తీసుకొచ్చి మా నాయకుడికో లేకపోతే మా సిఎంఓ ఆఫీస్లో ఇస్తే మేము దాన్ని ఏదో ఒకటి చేసుకొని పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి తప్పించడానికి ట్రై చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసిపోతాం అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం దయచేసి చిన్న హెల్ప్ చేయవా గుడి మినిస్టర్ గుడివాడమ్మర్ థ్యాంక్ యూ